ఎవరు వ్యూహాలు వారివే. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో పైచేయి ఎవరిదన్నదే ఇప్పుడు ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని రెండు ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు విన్నింగ్ షాట్ కోసం ప్రయత్నిస్తున్నాయి. ప్రత్యేక హోదా గోదాలో దిగిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు సెంటిమెంట్ను మరొకసారి ప్రజల్లో రాజేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. నాలుగేళ్లు తలలాడించిన టీడీపీ ఇప్పుడు అడ్డంగా తలూపడానికి కారణం ఎన్నికలే అని చెప్పక తప్పదు. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీయే ముద్దంటూ చెప్పిన చంద్రబాబు ప్యాకేజీ నిధులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదని వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వల్లనే రాష్ట్రాభివృద్ధి జరగడం లేదని అంటున్నారు. చంద్రబాబు తెలివైన ఫక్త్ రాజకీయ నాయకుడు. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో చంద్రబాబుకు తెలిసినంత ఎవరికీ తెలియదు. గత 14 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు, జగన్లు దాదాపుగా యుద్ధానికి సిద్ధమైనట్లే కనిపిస్తోంది. మార్చి నుంచి ఇక వార్ జరగనుందని చెప్పక తప్పదు. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తన కార్యాచరణను ప్రకటించేశారు. మార్చి 1వ తేదీన జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు, మార్చి 3వ తేదీన వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాదయాత్ర, మార్చి 5వ తేదీన ఢిల్లీలో జంతర్మంతర్ వద్ద ధర్నా చేసేందుకు నిర్ణయించారు. ఆందోళన ఉధృతం చేయాలని నిశ్చయించిన జగన్ ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని చెబుతున్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఉపయోగం లేదంటున్నారు. చిట్ట చివరి అస్త్రంగా ఎంపీలు, ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించాలన్నది జగన్ అభిప్రాయం. మరోవైపు చంద్రబాబు కూడా సీనియర్ నేతలతో మంత్రణాలు జరుపుతున్నారు. ఎన్నికల వరకు కొంత ఆందోళన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను, సంస్థలను రాబట్టుకోవాలన్నది చంద్రబాబు వ్యూహం. ఎన్నికలకు ముందే విశాఖ రైల్వే జోన్, మిగిలిన హామీలు అమలయ్యేలా చూడాలని ఆయన గట్టిగా కేంద్ర మంత్రులు ఇద్దరైన సుజనా చౌదరి, అశోక్ గజపతిరాజులకు చెప్పారు. ఎంపీలకు కూడా ప్రతిరోజు కేంద్ర మంత్రులను కలిసి ఫాలోఅప్ చేయాలని సూచించారు. ఎన్నికలకు ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకు చంద్రబాబు దాదాపు సిద్ధమైనట్లు సమాచారం. రాష్ట్ర విభజన హామీలు అమలు చేయకపోవడంతో ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంత అంటే రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ను మించి బీజేపీ ఏపీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నదన్నది వాస్తవం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు బీజేపీతో వెళ్లే సాహసం చేయరన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. మొత్తం మీద ఇరు పార్టీల నేతలు పైచేయి సాధించడానికి ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు.